हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सिंपल टेस्टी फिश फ्राई एला तैयार चेसुकोवालो चूपिंचुतुन्नानु। चाला ईजी गा, सिंपल गा, चाला क्रिस्पी गा उंटाई ई फिश फ्राई। मीरु तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी दांट्लो कॉर्न फ्लोर नी याड चेसुकुंटानु। ओक 4 टेबल स्पून्स दाका कॉर्न फ्लोर नी याड चेसुकोंडी। अलागे 2 टेबल स्पून्स बियपिनी नी याड चेसुकुंटानु। टेस्ट की तगनंत साल्ट नी कूडा याड चेसुकोवाली। स्पाइसीनेस की तगनंत कारानी कूडा याड चेसुकोनी नेनु 2 स्पून्स याड चेसुकुंटानु। अलागे चिन्न स्पून पसुपुनु कूडा याड चेसुकोवाली। फुड कलर नी कूडा याड चेसुकुंटानु, मीकु कावालंटे याड चेसुकोंडी लेदंटे स्किप चेसेयंडी। अलागे चिन्न स्पून गरम मसालानी कूडा याड चेसुकोवाली। ఒక స్పూను ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని 1/2 లెమన్ ని విధంగా స్క్వీజ్ చేసుకోవాలి। ఈ విధంగా 1/2 లెమన్ ని జ్యూస్ ని స్క్వీజ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకొని థిక్ పేస్ట్ లాగా కలిపేసుకుందాము। చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై। మీరు తప్పకుండా ట్రై చేయండి। పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు। ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి। మరి పల్చగా కలిపేసుకున్నారంటే చేపలకి పట్టుకోదు। ఈ విధంగా కలిపేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి। చూసారు కదా, ఇప్పుడు ఫిష్ ని ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి। 8 ఫిష్ పీసెస్ కి ఈ మసాలా అయితే సరిపోతుంది। మీరు ఎన్ని చేపలకి పట్టించాలనుకుంటున్నారో అంత దానికి తగినట్టు మసాలాని ప్రిపేర్ చేసుకోండి। ఇప్పుడు ఒక్కొక్క పీస్ ని తీసుకుంటూ ఈ విధంగా అన్ని వైపులా మంచిగా మసాలాని పట్టించుకోవాలి। చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది। మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది। చూసారు కదా, అన్ని చేపలకి ఈ విధంగా బాగా మసాలాని పట్టి చేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలా మిక్స్ చేసుకున్నాం కదా బౌల్, దాంట్లోనే పెట్టేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ పాటు అలాగే వదిలేద్దాము। కావాలంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు। మనకు మసాలా అంతా బాగా చాప ముక్కలకి పట్టేస్తుంది। చేపలంతా ఈ విధంగా ఏదైనా బాక్స్ లోకి లేకపోతే ఏదైనా బౌల్ లోకి ఈ విధంగా తీసేసుకొని దీనికి పైన మూత పెట్టేసుకొని నానబెట్టేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు వేడిగా। చూసారు కదా, ఇప్పుడు ఒక 1/2 అవర్ అలా వదిలేసిన తర్వాత డీప్ ఫ్రై చేసేదానికి ఆయిల్ పెట్టేసుకున్నాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకొని చేపల్ని వేసేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్। తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫిషెస్, మీకు అందరికీ చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్। చూసారు కదా, ఒకవైపు ఎర్రగా వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే మీకు చేపలు పైన బాగా క్రిస్పీగా వేగుతాయి, అలాగే లోపల కూడా మంచిగా వేగుతాయి। చూసారు కదా, ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు తీసేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుందాము। సేమ్ ఇదే ప్రొసీజర్లో అన్ని ముక్కల్ని అలాగే ఫ్రై చేసేసుకోవాలి। చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మనకు చేపల వేపుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। మీకు ఈ ప్రొసీజర్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై। చూసారు కదా, చేపలు బాగా పైన క్రిస్పీగా అలాగే లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్। మీరు తప్పకుండా ట్రై చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।